హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవాల్టి వీడియోలో వచ్చేసి రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి. ఇక్కడ నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి, స్కిన్లెస్. అలాగే ఇందులో సాల్ట్ పసుపు వేసి వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు అలాగే కరివేపాకు వేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రై అయ్యాక చెక్క 3 లవంగాలు వేసుకొని బాగా ఫ్రై చేశాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ 3 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసి వేసుకున్నానండి. ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చిన్న ఆనియన్స్ అయితే 3, పెద్ద ఆనియన్స్ అయితే 2 తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న ఆనియన్స్ అనేది వేసుకున్నాను. ఇలా మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ అనేది బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ చికెన్ ఫ్రై అనేది చాలా అంటే ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి నేను 2 టమాటాలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నానండి. పెద్దదైతే 1, చిన్నవైతే 2 టమాటాలు తీసుకోవాలండి. ఇక్కడ నేను ఇవి తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల తొందరగా మగ్గుతాయండి. చికెన్ ఫ్రై అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. వేడివేడి రైస్లోకి లేదా నార్మల్గా కూడా మనము తీసుకోవడానికి చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మగ్గిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి 1/2 కిలో చికెన్ని ఇలా వేసుకోవాలండి. ప్యాన్లోకి ఇలా వేసుకోవాలి. చికెన్ ఫ్రై అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. ఇలా మొత్తం అంతా కలబెట్టుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసి ఇలా 1 or 2 మినిట్స్కి ఒకసారి మూత తీసి కలబెట్టుకుంటూ ఉండాలండి. 1 or 2 మినిట్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులో అల్లం పేస్ట్ అనేది తగినంత యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అంతా కూడా బాగా ఇలా కలబెట్టాలి, ఎందుకంటే పీసెస్కి అంతా కూడా అల్లం పేస్ట్ అనేది బాగా పట్టేలాగా కలబెట్టాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తగినంత సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేయడం వల్ల పీసెస్కి అంతా కూడా సాల్ట్ అనేది బాగా పడుతుందండి. అంతా కూడా యాడ్ చేసేసి అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ నేను మూత పెట్టేస్తున్నానండి. చూసారు కదండి, ఓపెన్ చేసిన తర్వాత 2 or 3 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసిన తర్వాత వాటర్ అంతా కూడా బాగా ఇందులో వాటర్ అంతా ఊరుతున్నాయండి. చూసారు కదండి, ఈ వాటర్లోనే చికెన్ అంతా కూడా బాయిల్ అయిపోతుందండి బాగా. ఈ వాటర్ అంతా ఇమిరిపోయిన తర్వాత మనము పసుపు, ధనియాల పొడి, మిరపొడి అనేది యాడ్ చేసుకోవాలండి. చూసారు కదండి, చికెన్లో వాటర్ అనేది ఎన్ని వాటర్ ఊరాయి అనేది ఇలా లిట్ పెట్టుకోవాలండి. ఒక 2 to 3 మినిట్స్ వరకు బాగా బాయిల్ అవ్వాలండి. ఈ వాటర్ అని ఇమిరిపోయే వరకు, చూసారు కదండి వాటర్ అనేది ఇమిరిపోయాయి. ఇప్పుడు ఇక్కడ పసుపు అలాగే ధనియాల పొడి, మిరపొడి అనేది యాడ్ చేస్తున్నానండి. మీరు ఎక్కువ కారం తినాలి అనుకుంటే ఎక్కువ మిరపొడిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. చికెన్లోకి ఎక్కువ కారం వేస్తేనే చాలా బాగుంటుందండి. మీరు తక్కువ తినాలనుకుంటే తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ పసుపు, ధనియాల పొడి, మిరపొడిని అంతా యాడ్ చేసిన తర్వాత అంతా కూడా ఇలా బాగా ఒకసారి కలబెట్టాలండి. కలబెడితే మసాలా అంతా కూడా పీసెస్కి బాగా పడుతుందండి. ఇలా కలబెట్టుకోవాలండి. చూసారు కదండి, 1 or 2 మినిట్స్ కలబెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి కొత్తిమీరని వేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా కాసేపు బాయిల్ అయ్యే వరకు మూత పెట్టుకోవాలండి. ఒక 2 to 3 మినిట్స్ పెట్టుకుంటే చాలండి, ఫ్రై అయిపోతుంది. చూసారు కదండి, చికెన్ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయిందండి. ఇలా లిడ్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ బాయిల్ అవ్వనిస్తే సరిపోతుందండి. చూసారు కదండి, చాలా అంటే చాలా టేస్టీగా, చాలా కలర్ఫుల్గా మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు మళ్ళీ కొంచెం కొత్తిమీర వాష్ చేసుకొని కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని మనం
చికెన్ పైన వేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదండి, చాలా అంటే చాలా టేస్టీగా, చాలా కలర్ఫుల్గా ఉన్నటువంటి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.